మునిరాజు గారు మీ మేనమామ గారు చనిపోవడం అసలు ఇండస్ట్రీ అంతా తెలిసిన వార్త ఇది. హౌ డు యూ ఫీల్ సార్? ఒక శుభారావు అనేది పోయాడు అనుకోండి, మనం ఏమంటాం? ఇప్పుడు మా ఫాదర్ పోయినప్పుడు కూడా నేను అసలు ఏడవలేదు. ఎందుకు ఏడవలేదు అంటే, ఇప్పుడు నేను మురళీమాయి పోయినా కూడా నేను వెళ్ళలేదు, అసలు చూడలేదు. చివరిసారి చూడడానికి వెళ్తున్నావు అంటారు, కానీ ద ట్రూత్ ఇస్ అక్కడ వ్యక్తి లేరు, వాళ్ళ శరీరం ఉంది. కరెక్ట్. దానికి ఏంటి, వాట్ యు థింక్ ఇస్ ద సిగ్నిఫికెన్స్, హావ్ యు ఎవర్ వండర్డ్? ఎగ్జాంపుల్, మా ఫాదర్ పోయినప్పుడు నేను అసలు 11th నేను చేయలేదు. ఎందుకు వెళ్ళలేదు, మా మదర్తో ఏం చెప్పాను? నా టోటల్ మెంటల్ ట్యూనింగ్ దాంట్లో ఉంటుంది ఇప్పుడు. సో యాక్చువల్లీ అంటే ఇక్కడ అడగక మానలేను, బట్ ఈ కాంట్రిబ్యూషన్ అన్నారు కదా, వాట్ ఆర్ మై కాంట్రిబ్యూటింగ్ టు అదర్స్ లైఫ్స్ అని ఎప్పుడైనా ఆలోచిస్తారా? సీతారాం శాస్ గారి ప్రాబ్లం కూడా అదే, వాట్ ఆర్ మై కాంట్రిబ్యూటింగ్ టు అదర్స్ లైఫ్స్ అని ఎప్పుడైనా ఆలోచిస్తారా? అవసరం లేదు తీసుకుంటారు, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, ఎందుకంటే ఎప్పుడు అది ఎక్స్పెక్ట్ చేసాము. నా బాడీని చూడటానికి అందరూ వచ్చి 4-7 ప్లేట్స్ అది పెట్టి అన్ని, ఐ కాంట్ స్టాండ్ దట్. మీరు ఉండాలి స్టాండ్ అవ్వాలి. కానీ నా బాడీ కూడా దొరకకుండా ఉండటం అనేది నాకు బెస్ట్ డెత్. అది ఆ డెత్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతా, 4-5 ప్లాన్లు తీసి పెట్టుకున్నాను. బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఎప్పుడైనా యమధర్మరాజు గురించి ఆలోచించారా మీరు? మళ్ళీ ఇక్కడ పోయిన కదా, మళ్ళీ ఎముడు కూడా చంపితే ఇంకా ఎముడు మీనింగ్ ఏంటి? అంతే కదా. ఈ నరకానికి వెళ్ళటానికి నాకు ఒకే ప్రాబ్లం ఏంటంటే, అక్కడ అమ్మాయిలు ఉండవు.